ఫ్రాన్సిస్. 1181వ సంవత్సరంలో పీటర్ బర్నార్డ్ అనే ఒక ధనవంతుడైన వ్యాపారస్తునికి ఇటలీలోని ఉంబ్రియా ప్రాంతానికి చెందిన అసీసి పట్టణంలో జన్మించింది. అతని తండ్రి చాలా మూర్ఖత కలిగిన కఠినుడైన వ్యక్తి. ఫ్రాన్సిస్ పెద్దవాడగుచుండగా తన తండ్రిని ద్వేషించుట మొదలుపెట్టెను, కానీ అతని వ్యాపారమును ధనమును ప్రేమించాను. 14వ సంవత్సరంలోనే తన తండ్రి ద్వారా వ్యాపార పద్ధతులు నేర్చుకుని డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను. తన కుమారుడు గొప్ప ధనుకుడు కావాలని అతని తండ్రి అతని ఇష్టానికి వదిలిపెట్టగా ఫ్రాన్సిస్ చేతి నిండా డబ్బుతో, విపరీతమైన విలాసాలతో, ఆడంబరంతో, అహంభావంతో, ఆటలతో తన యవ్వన జీవితంను గడుపుచుండెను. ధనవంతులతో సహవాసం చేయుచు తన జీవితంను వ్యర్థపరచుకుని చుండెను. ఒకసారి రోమాపట్నమునకు యాత్రకు వెళ్ళాను. అక్కడ కుష్టు రోగులను, పేదలను చూసినప్పుడు అతని హృదయం ద్రవించెను. ఫ్రాన్సిస్ తన 20వ సంవత్సరంలో ఒక భయంకరమైన వ్యాధికి గురై బహుబలహీనుడయ్యాను. ఆ వ్యాధిలో దేవుని స్వరమును వినెను. నీవు యజమానిని సేవించడమేలా లేక దాసుని సేవించడమేలా, యజమానుడనైన నన్ను విడిచి లోకభోగములని దాసుని నీవు వెంబడించుచున్నావా అను పలుకులు తన పాప జీవితము కొరకై లోతుగా పశ్చాత్తాప పడినట్లు చేశాను. ఆ రాత్రి నుండి ఫ్రాన్సిస్లో ఒక మార్పు కలిగాను. ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసుకునుట క్రీస్తువులే జీవించుటకు అధికముగా ఆశించాను. ఒకరోజు సాండిమెన్ అనే ఆలయమునకు వెళ్ళి అక్కడ మోకాల్లోని ప్రార్థించుట మొదలుపెట్టాను. అలా ప్రార్థించుచుండగా ఫ్రాన్సిస్, నా ఇల్లు పాడైపోయిండుట సుచితివా, వెళ్ళి బాగు చేయి అను ఒక మెల్లని స్వరమును వినెను. ఆశ్చర్యపడ్డ ఫ్రాన్సిస్ సంతోషంతో తప్పకుండా చేయుదును ప్రభువా అనెను. తన తండ్రి డబ్బుతో అతడు దేవుని ఆలయము కట్టడములను బాగు చేయ మొదలుపెట్టాను. అతని తండ్రి, నా డబ్బు వాడుచున్నావే అని ఫ్రాన్సిస్తో తగాదా పడి అతనిని కోర్టుకు లాగాను. నీవు దేవుని సేవ చేయవలనన్నచో నీ తండ్రి డబ్బును తిరిగి ఇచ్చి వేయవలనను అని ఆనాడు న్యాయాధిపతిగా ఉన్న బిషప్ చెప్పాను. అప్పటికే పిచ్చివాడు అన్న పేరు తెచ్చుకున్న ఫ్రాన్సిస్ బహు చల్లటి వాతావరణంలో కూడా తాను వేసుకున్న వస్త్రములను, ఆభరణములను, తన దగ్గర ఉన్న డబ్బంతటిని అప్పటికప్పుడే తీసి తండ్రికి ఇచ్చివేశాను. ఆశ్చర్యపోచున్న జన సమూహముతో నేనిక స్వేచ్ఛగా దేవుని సేవ చేసేదను. నా అవసరతల కొరకు పరలోకమందున్న నా తండ్రికే ప్రార్థించి పొందేదను అనెను. చేతిలో డబ్బు లేని ఫ్రాన్సిస్ రాళ్ళు, ఇటుకలు మొదలగు కట్టడ అవసరతలను అడుగుకొనుచు పాడుబడిన ఆలయమును కట్టుచుండెను. ధనవంతుని కుమారుడయ్యుండి ఆహారము కొరకు కూడా ఇతరులను అడుక్కొనుచున్నందున కుటుంబమునకు సిగ్గు తెచ్చాను. అయితే 1208వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక దినమున ప్రభు సువార్తను చదువుచుండగా పరిశుద్ధాత్మ వలన మొట్టబడిన యేసుక్రీస్తు తన శిష్యులను పంపినప్పుడు వారితో డబ్బునైనను సంచినైనను తీసుకుని వెళ్ళవద్దని, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పిన మాటలు అతనికి కనువిప్పు కలుగజేసెను. అతడు తన దట్టిని, చెప్పులను, కర్రను తీసివేసి సామాన్యమైన ఒక అంగీని ధరించి నడుము చుట్టూ ఒక త్రాడు కట్టుకునెను. దేవుని సంఘమును కట్టుట అంటే కట్టడములు కాదు, ఆత్మలు సంపాదించుట అని గ్రహించుకొనెను. అప్పటి నుండి పడిపోయిన చర్చి గోడలు కట్టడం మాని సువార్తను ప్రకటించడం ద్వారా ఆత్మలను రక్షణలోనికి నడిపించడం మొదలుపెట్టెను. ప్రభు నీకు సమాధానమిచ్చినగాక అని ఇతరులను పలకరిస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటించుచుండెను. అంతవరకు
పిచ్చివాడు అనుకున్న మనుషులు అప్పటి నుండి అతనిని గనుని గాయించి అతని మాటలు వినిచుండేరు. మరనేక మంది ధనవంతులైన యవనస్తులు కూడా వారి ధనమును విడిచిపెట్టి ఫ్రాన్సిస్తో కలిసి దేవుని నీతిని అనే రాజ్యమును ఎదుగుచుండేరు. ఒక సంవత్సరంలో 12 మంది సహోదరులు ఫ్రాన్సిస్తో చేరిరి. వారందరూ కలిసి అర్ధరాత్రి లేచి ప్రార్థించు ఉదయం నుండి సువార్తను ప్రకటించుచుండేరు. ఫ్రాన్సిస్ ఒంటరి ప్రార్థన ద్వారా శరీరాచ్యను జయించేడు. వాడు తన శరీరమును గాడిదాన్ని పిలుచుకుంటూ క్రీస్తు కొరకు లొంగ తీసుకునేడు. వాడు ఒకప్పుడు సుఖభోగముల యందు జీవించుచు భేదలను తృణీకరించడి ఫ్రాన్సిస్ ఇప్పుడు దారిద్రమును ప్రేమించుచు పేదలకు వ్యాధిగ్రస్తులకు కుష్టు రోగులకు సేవ చేయటయే తన జీవిత ధ్యేయముగా భావించింది. సేవ అక్కరలకై దేవుని వైపు చూచుచుండెను. ఆయన బోధ మిక్కిలి సూక్ష్మమైనదిగాను మనస్సాక్షిని కదిలించి మారు మనసులోనికి నడిపించినదిగాను ఉండెను. ఆయనను సమీపించుట తోడనే భయంకరమైన దొంగలు మార్చబడిరి. కుష్ఠరోగులను ప్రేమించి వారి పుండ్లను కడుగుచుండగానే వారు పూర్తి స్వస్థత పొందుచుండేడు. వారు ఇతడు దేవుడు చేసిన జంతువులను పక్షులను బహుగా ప్రేమిస్తూ వాటికి కూడా సువార్తను ప్రకటించు ప్రభువుని స్తుతించుమని పక్షులతో పలికినప్పుడు అవి పాటలు పాడుచుండేవి. ఇతడు చాలాసార్లు ఇటలీ సరిహద్దులను దాటి సువార్తను ప్రకటించాను. 1214 మెరాకో ప్రాంతానికి వెళ్ళి అచ్చటి ప్రజలను రక్షించాలని అవసరమైతే అచ్చట హతసాక్షిగా మరణించాలని ప్రయాణమయ్యాను. కానీ అనారోగ్యం వలన తిరిగి రావాల్సి వచ్చింది. 1219 పాలస్తీనాకు వెళ్ళి అచ్చట ముస్లింలకు సువార్తను ప్రకటించాను. కానీ అతని ఆరోగ్యం మరింత క్షీణించగా అతని కన్ను దృష్టి తగ్గిపోగా తిరిగి అసీసికి వచ్చాను. 1224 సెప్టెంబర్ నెలలో అతని కాళ్ళలో చేతుల్లో గాయములు ఏర్పడినందున నడవలేని స్థితిలో గాడిదపై మాత్రం ప్రయాణం చేశాను. ఒక చిన్న గుడిసెలో తన చివరి దినములు గడిపాను. ఈయన మరణ సమయంలో ప్రేమ అను ఆయుధము కలవాడే ఈ సేవ కొనసాగించుట తగినవాడు అని చెప్పి 1226 అక్టోబర్ 13వ తేదీ రాత్రి తన 45వ ఏట ప్రభునందుకు వెళ్ళాను ఈ కల్వరి యోధుడు.